కాదండి, సభా నిర్మాణం చేస్తే వాడికి వాడు చెప్పుకోవడానికి వేలు ఉండదు. నా విషయం రెండు ముక్కల్లో చెప్పి ముగిస్తాను. కథైన వాడికి ఎవరైనా సినిమా కాలు కావాలని కోరుకుంటుంది. సినిమా కళ అయిన వాడికి ఎవరికైనా కథ సినిమాలు చేస్తే రాయాలని ఉంటుంది. అలాగే మేము వచ్చిన తరంలో, ఆ తరంలో మేము లేం కాబట్టి శ్రీదేవి గారికి పాట రాయాలని ఉంటుంది కదా ఎవరికైనా. అది క్షణక్షణం సినిమాలో తీరింది. చలి చంపుకున్న చమక్కులో చలి చంతకు వచ్చింది అన్న పాట చాలా పెద్ద హిట్. అంతే, ఆవిడకి నాకు పరిచయం లేదు. కొన్ని మిత్రులు ఎంపీలు వాళ్ళు వస్తే ఇదే చెప్పాను, వ్యక్తిగత పరిచయం అప్పుడు లేదు. ఆ తర్వాత ఆమె చేసిన మంచి చిత్రాలు ది ఆర్మీ అని సినిమా, హిందీని తెలుగు, దేవరాజు అనే అద్భుతమైన సినిమా మలయాళం నుంచి తెలుగుకి, మాటలు పాటలు రాశాను. ఆ తర్వాత ఖుదాగవా అనే సినిమాకి పాటలు అన్నీ రాశాను, చాలా అద్భుతమైన. చివరిగా ఆవిడ నటించిన చివరి చిత్రానికి ముందు చిత్రం తమిళంలో పులి అని విజయ్ దానికి చేస్తే ఆవిడ తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి వచ్చింది. అప్పుడు పరిచయం, అప్పుడు ఈ పాట సంగతి గుర్తు చేస్తే చాలా గొప్ప పాట అండి అది అన్నారు. మామూలుగా అందరూ అదే అంటారు. ఆ చివరి చిత్రం, ఇంకో చివరి చిత్రం మామ సినిమాకి మా కుటుంబం పనిచేస్తుంది. మా రెండో అబ్బాయి వెళ్ళి బాంబేలో ఆవిడ చేత డబ్బింగ్ చెప్పించడం జరిగింది. అలాగే చివరి దశలో మా కుటుంబంతో పరిచయం కావడం ఆ దృష్టిలో భావిస్తూ ఈ సమావేశాన్ని ఇంత తక్కువ సమయంలో చాలా చాలా చక్కగా ప్లాన్ చేసి నిర్వహించినటువంటి వాసురావు గారికి, ఇతర కార్యవర్గ సభ్యులకి, అందరికీ మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పిలవగానే విచ్చేసిన ఇంతమంది ప్రేక్షక మాత్రులకు, పాత్రికేయ మిత్రులకు, ఇతర మాధ్యమాల ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మొదట నేను చెప్పినప్పుడు అప్పుడు 10 మంది 15 మంది ఉన్నారు నేను ఆహ్వానించినప్పుడు. ఇప్పుడు ఇంత నిండినందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కరోజు ముందు నిన్న మధ్యాహ్నం మెసేజ్ పంపిస్తే ఇంకొక కనీసం ఇంతమంది వచ్చారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆంధ్ర సోషల్ కల్చరల్ అసోసియేషన్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే సన్ టీవీ వరల్డ్ తమిళ ఛానల్స్ తమిళ పేపర్స్ వాళ్ళు కూడా రావటం ఇదే మొదటిసారి. మీరు చెప్పలేదు సార్ ఛానల్స్ కి, నేను చెప్పాను అందరికి. ఆంధ్ర క్లబ్ నుంచి ఛానల్స్ కి మెసేజ్ చూడండి తప్పకుండా వస్తాయి, మేము తీసుకుంటాం. అదే అదే మా విశ్లేషణ కాదు చెప్పే, అంతే. చాలా సంతోషం సార్ మీరు చెప్పారు. అలాగా తర్వాత ఎన్నోసారి సార్ కె మురారి గారు మాట్లాడటం విన్నాను. ఇవాళ ఆయన మాట్లాడలేదు, ఆయన నోటితో మాట్లాడలేదు, ఆయన మనసులోంచి వచ్చినాయి. చాలా ఫీల్ పాడేటప్పుడు మా వాళ్ళకి మేము చెప్తా ఫీల్తో పాడు బాబు, ఫీల్తో రాయండి బాబు అంటాం. అలా ఫీల్తో ఆయన మాట్లాడారు, నాకు చాలా బాగా నచ్చింది. అమ్మగారు చెప్పిన విషయం, ఆవిడ 3 సార్లు ఊరేసి తీసుకొని ఆవిడ శారద, నా శారద కంటే శ్రీదేవి అన్నింటిలో గొప్ప అన్నారు. ఇలాంటివన్నీ మేము చాలా తెలుసుకున్నాం. సో చివరిగా ఒక్క మాట చెప్తున్నానండి, ఇవాళ ఇక్కడ ఎంతమంది ఆస్కా మెంబర్స్ కూర్చున్నారో నాకు తెలియదు. మురారి గారు ఏమనుకోకండి, అవన్నీ డిస్కస్ ఎందుకని నన్ను అడగద్దు. ఒక విషయం తెలపడంలో నాకు అది బయటికి తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు వస్తారు, చీకటి పడ్డానికి వస్తారు, సినిమాలకు వస్తారు, హై టీలకు వస్తారు, డిన్నర్లకు వస్తారు, వాటికి వస్తారు, అవన్నీ అది రానివ్వండి, మనమే పిలుస్తున్నాం. ఇలాంటి ముఖ్యం వాటికి కూడా, ఇలాంటి వాటికి కూడా వస్తే చాలా బాగుంటుందని ఫీల్ అవుతూ రాకపోయినందుకు నేను ఫీల్ అవ్వలే. ముఖ్యంగా ఇక్కడికి వచ్చారు చూడండి, మీ ఇలాంటి సంస్కారం ఉన్న వాళ్ళకి 2 చేతులు ఎత్తి నేను ఒప్పుతున్నాను. రాని వాళ్ళ గురించి నేను బాధపడలేదు, కానీ నిన్న మేము శాండీలు కానీ ఎస్ఎంఎస్ పంపిస్తే ఎందుకండి, ఎందుకు చేయాలి? ఆవిడ ఈ క్లబ్కి ఏం చేసింది? మనం ఎవరి దగ్గర నుంచి ఏది ఎదురు చూడకూడదండి. మురారి అనే వ్యక్తి, ఆయన కొంచెం మాటలు ఘాటుగా ఉంటాయి ఏదో ఉంటాయి, ఆ మనిషి ఆయన పొత్తు నుంచి ఎన్ని విషయాల్లో కన్సర్న్. ఇలా చేయండి సార్, వాసు గారు అది చేయండి సార్, మళ్ళీ ఫోన్ పెడతారు, మళ్ళీ చేస్తారు,
ఆయనకి ఏం కావాల్సి వచ్చిందండి? ఆయన పైన ఆరోగ్యం కూడా బాగుండట్లే. అలాగా వెన్నెలకంటి గారు, అలాగ మదన్ మోహన్ శర్మ గారు, అన్నిటికన్నా ముఖ్యంగా మా జేకే రెడ్డి గారు ఒక్క మాట అడిగారు, సార్ ఇలా ఇది పైగా నేను నిర్ణయించింది కాదండి, మేము మెంబర్స్ నిర్ణయించారు వాళ్ళు ప్రోగ్రామ్ చేయాలని. రోజు వచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళే చెప్పారు, వాళ్ళు కనబడలేదు ఇక్కడ, వాళ్ళు చెప్పితే మేము చేసాం. ఎవరు ఎవరు అయినా మనకు తప్పుకు చేస్తారే వాళ్ళకి చేయాలని కాదండి, గవర్నమెంటే చేశారు. తర్వాత ఒక ఆయన వెళ్ళిపోతూ ఇంతకన్నా గురేవయ్య కూడా అలా డిస్కషన్ చూద్దాం, ఏంటది పద్మశ్రీ అవార్డు ఉన్న వాళ్ళు ఎవరికైనా చేస్తారన్నారు, దాదా సాహెబ్ అవార్డు ఉన్న వాళ్ళకి కూడా జెండా కప్పలేదు, ఇవిడికే కప్పారు, ఇవిడికే కప్పారు. అలాగా కొన్ని తెలియని విషయాలు కూడా నేను తెలుసుకున్నాను ఇవాళ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. అందరికీ నమస్కారం, జై హింద్, జై తెలుగు.